ఇక సిలిండర్ అన్నాడు. అది రెండిత్తడా, మూడిత్తడా, ఒకటిత్తడా, ఇక ఏది కరలేదు కానీ మొదలు సిలిండర్ ఇస్తున్నా 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 అని చెప్పి ఇప్పుడు పెట్టే. 500కే సిలిండర్ అన్నాడు. ఎన్నిత్తడో కూడా తెలియదు, కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇక 1200 నువ్వు కట్టాలన్నట, 500 మళ్ళీ పంపిస్తాడట 700 రూపాయలు. నమ్మల్నా మనం? ఇక ఇక మళ్ళా దాంట్లో మోసమే. నువ్వు మొత్తం 420 ఒకటి నొక్కినావు ఫ్రీ బస్సు, దాంట్లో తిట్టు. ఇంకొక 2 పెట్టబోయినావు, అవి మోసాలు. 500 సిలిండర్ ఇస్తానో 500 ఇవ్వాలిగా? లేదు. 90 లక్షల మంది ఎదురుస్తున్నాడు గృహజ్యోతి ఆ కరెంటు రోడ్లు మొత్తం ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి వేసిండి. ఇప్పుడు దాంట్లో 30 లక్షలు కూడా 201 అయితే నో బంధు మళ్ళా. ఇగో ఇట్లా మోసాల మీద, అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే. ఇగో నేనంత తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోల్డ్ సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సాబ్ని ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి పెళ్లిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా ఏమన్నా, నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది నీ అమ్మ, నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను అన్న. ఏ నవ్వుతా అండి, ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నారు సార్ అని, తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు. ఇక మంచిదే పాపం, రావాలగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనని నేను అన్న. ఇక 3 నెలల ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. ఇట్లా ఇట్లా ఏ చెప్పు మోసమే, ఏది చెప్పు ఇండ్ల అన్నాడు, ఇండ్ల అన్నాడు ఇందిరమ్మ ఇండ్ల అన్నాడు. అదేంది కథ, మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిరు, అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బంధనం చేసిరు కదా, నన్ను కానీ కేసీఆర్ని కానీ ఏ ఇండ్లు కట్టియలేదు, ఇండ్లు కట్టియలేదు, ఇండ్లు కట్టియలేదు బదనాం చేసి. ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు, ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి, ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి. పుట్టిన ప్రతి కొడుకు ఇస్తాం, ముగ్గురు కొడుకునుంటే ముగ్గురికి ఇస్తాం, భార్య భర్త వేరైతే భార్యకు ఒకటి ఇస్తాం, భర్త ఒకటి ఇస్తాం. ఇట్లా కూడా చెప్పిరా? ఇట్లా చెప్తే నమ్మిరి పాపం అందరు నమ్మి. ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మన పాల్గొన నియోజకవర్గంలో. 60,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో. 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇండ్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లొస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసిన ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు కట్టాలా నీకు ఇప్పుడు? ఇట్లా 4 లక్షలు నుంచి మంజూరు చేసి నువ్వు నిజంగా 5 లక్షలు చొప్పున నిబద్ధకి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు నువ్వు ఇండ్లు ఇండ్లు నువ్వు అన్న ఇండ్లు ఇవ్వాలంటే. దీంట్లో మోసం, ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి ఇవాళ మీరు. అవి జయరామగుడా అంటే నువ్వు చేస్తున్నదేంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని దిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని దిట్టుడు, కేటీఆర్ని దిట్టుడు, హరీష్ రావుని దిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్నోలు అనలే కానీ ఇప్పుడు అంటాం. అంటామా లేదా? 3 నెలలు అయింది ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, బుడ్రఖాన్ మాటలు
తుపాకి రాముడు మాటలు, పంజేరా మొగడ అంటే 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, పెడతావురా 100 ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని? కనిపిస్తలేదురా, పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కనిపిస్తలేదురా? పెడతావురా మా అందరిని 100 ఫీట్ల లోపలికి పెడతావురా మమ్మల్ని? టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపలికి పెడతా అంటే ఓలని అన్నట్టు, మననే అన్నట్టు కదా. ఇప్పుడు మా అందరిని పెడతాడు, పెడతారు, నిన్నే పెడతారు ప్రజలు 100 ఫీట్ల లోపలికి, నిన్నే బాతి పెడతారు. తులం బంగారం ఇవ్వకపోతే ఆడోళ్ళు పెడతారు నేను 100 ఫీట్ల లోపలికి. చాలా గ్రామాల్లో, చాలా మున్సిపాలిటీల్లో ప్రైవేట్ లేవటాల్లో కూడా ప్రజలు ప్లాట్ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న ధరలో ఇంతకుముందు గంగారెడ్డి సర్పంచ్ చెప్పింది, ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఇవ్వాలంటే టీఎస్బి పాస్ అని ఒకటి తెచ్చినాం, తెస్తే దాంట్లో అప్రూవ్డ్ లేఅవుట్ కూడా కావాలని ఉంటుంది రూల్. ఆ రూల్ ఉంది కాబట్టి ఇలా ఇల్లు కట్టుకుందామంటే అవకాశం లేకుండా పోయి. సో అటువంటి వాళ్ళందరికీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని తెచ్చి కొంత రుసుము కట్టించుకొని, ఫస్ట్ 1000 రూపాయలు కట్టించుకొని తర్వాత గజానికి ఇంత అని పెట్టి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇద్దాము అని కేసీఆర్ గారు నిర్ణయం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అట్లనే బట్టి విక్రమార్క, అట్లనే ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా కేసీఆర్ దోసుక తింటాడు, పేద ప్రజలు రక్త బీల్చి తింటున్నాడు ఎల్ఆర్ఎస్ మీద, మీరు అసలు కట్టనే కట్టకూరు ఎల్ఆర్ఎస్, మేము వస్తాం మేము రాగానే చేసేస్తాం ఉచితంగా చేసేస్తాం అని కొందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కోర్టులో కేసేసి చేసే కార్యక్రమాన్ని కూడా ఆపేసి, అప్పుడు ఆ మాటలు మాట్లాడినోళ్ళు ఇవాళ మళ్ళీ ఇదే ఎల్ఆర్ఎస్ తీసుకొద్దాం, తీసుకొచ్చి పాత ప్రభుత్వం ఎట్లనైతే గజానికింత కట్టాలని చెప్పిందో సేమ్ అట్లనే కట్టించుకొని వాళ్ళ ఎల్ఆర్ఎస్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. అంటే అప్పుడేమో మేము చేసి చేయబోతే మమ్మల్ని వ్యభిచారం చేస్తున్నారు అన్నావు, ఇప్పుడు నువ్వు మళ్ళా అదే చేస్తూ నువ్వు సంసారం చేస్తున్నావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు.